ఎలక్టోరల్ బాండ్లను స్కిల్ మనీగా చెబుతున్న సిఐడి కోర్టుల కళ్ళకు గంతలు కట్టడంలో నవ్వుకునే ఫాలో చంద్రబాబుకు ముట్టినట్టుగా ఆధారాలు చూపించలేక తంటాలు పడుతున్న సిఐడి ఈ రోజు టీడీపీకి ఇరవై ఏడు కోట్లు వచ్చాయంటూ కొత్త కథనం అల్లేశారు కీలక డాక్యుమెంట్లు కోర్టుకు సమర్పించారని టీవీలో ప్రచారం చేశారు కానీ వారు సమర్పించిన డాక్యుమెంట్లు ఏమిటంటే ఎలక్టోరల్ బాండ్స్ ఎలక్టోరల్ బాండ్స్ ద్వారా టీడీపీకి ఇరవై ఏడు కోట్లు వచ్చాయని స్కిల్ మనీ అని అందుకోసమే విచారించారని పొన్నవోలు వాదించేశారు ఆయన వాదనలు విని నవ్వాలో ఏడవాలో తెలియని పరిస్థితుల్లో లాయర్లు పడిపోయారు వైసీపీకి ఒక్క ఏడాదిలో ఈ ఎలక్టోరల్ బాండ్లు వంద కోట్లకు పైగా వచ్చాయి బీజేపీకి వేల కోట్లలోనే వస్తున్నాయి అసలు జారీ అవుతున్న ఎలక్టోరల్ బాండ్లలో తొంభై శాతం బీజేపీకి వెళ్తాయి ఈ ఎలక్టోరల్ బాండ్లు ఎవరు కొంటారు ఎవరి కోసం కొంటారన్నది సీక్రెట్ బయటకు చెప్పాల్సిన అవసరం లేదని బీజేపీ ప్రభుత్వమే చట్టం చేసింది ఇప్పుడు ఇంట్రాగేషన్లో వాటి వివరాలు తెలుసుకుంటామని ఏఏజీ పొన్నవోలు చెబుతున్నారు మొత్తంగా స్కిల్ కేసులో వాయిదాల పర్వంతో తప్పుడు ప్రచారాలు చేస్తూ చంద్రబాబును ఏదో విధంగా జైల్లో ఉంచాలన్న ప్రణాళికలు సిద్ధం చేసినట్టుగా స్పష్టంగా తెలుస్తోంది